నమస్కారం. పిరమిడ్ సొసైటీస్ మూమెంట్లో ప్రతిరోజు జరిగే ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను మీకు అందించే ధ్యాన వాహిని కార్యక్రమానికి స్వాగతం. ధ్యాన వాహిని కార్యక్రమంలో వివిధ ప్రాంతాలలో జరిగినటువంటి జూమ్ సెషన్స్ వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. ధ్యాన దివ్యవాహిని వీక్షకులందరికీ హంసవేణి గట్టు చేయు నమస్సుమాంజలు. ఫ్రెండ్స్, మాది ఆదోని, కర్నూలు జిల్లా. ఇప్పుడు మనము ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక విశేషాలు జరుగుతూ ఉన్నాయో వాటి యొక్క వివరాలను గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొట్టమొదటిగా లైట్ వర్కర్స్ టీమ్ ప్రెజెంట్స్ వచ్చేసి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో ఉదయము 4:30 నుండి 6:30 వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన అగ్గి భీమయ్య గారిచే మంచిర్యాల వారు వాళ్లచే అమరత్వ సిద్ధి అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, అలాగే మధ్యాహ్నము 3 గంటల నుంచి 4:30 దాకా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన శ్రీదేవి గారు ప్రొద్దుటూరు నుండి వాళ్ళు మనకు కర్మ సిద్ధాంతము భీష్మ అనే టాపిక్ ను వివరిస్తారు. ఫ్రెండ్స్, అలాగే సాయంకాలము 6:30 సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన ఉమా మహేశ్వర్ గారిచే భిన్నంగా ఆలోచించు, ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా జీవించడానికి అనే కార్యక్రమం ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే రాత్రి 8 గంటలకు ఈరోజు వచ్చేసి శనివారం కాబట్టి ప్రతి శనివారము మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారు మరియు హొస్పేట్ వారైన కాకుబాళ్ వెంకటేష్ గారిచే సిసారో మాస్టర్ గారి సిరియన్ నక్షత్రలోకవాసి అయిన సిసారో మాస్టర్ గారి మనకు సందేశం ఉంటుంది. ఈరోజు లైట్ వర్కర్ జూమ్ సెషన్లో జరిగే కార్యక్రమాలు ఇవి. ఫ్రెండ్స్, అలాగే లైట్ వర్కర్స్ ఐడి వచ్చేసి 9186664225. ఫ్రెండ్స్, పాస్వర్డ్ వచ్చేసి లైట్. అలాగే మనకు సోల్ కేర్ ప్రెజెంట్స్, సోల్ కేర్ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నము 4 గంటల నుంచి 5 గంటల దాకా సీతాయణం అసలైన రామాయణం స్వాధ్యాయంలో భాగంగా ఆ పుస్తకాన్ని చదివి వాళ్ళు దాని యొక్క సారాంశాన్ని వివరిస్తూ ఉన్నారు. ఎవరైతే పుస్తకం చదవాలి అని అనుకుంటున్నారో వారందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నారు. అలాగే మనకు కనిగిరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు మహాశివరాత్రి సందర్భంగా 6, 7 తారీఖులలో 2 రోజుల పాటు ధ్యాన జ్ఞాన మహోత్సవం నిర్వహించబడతా ఉంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి అలాగే ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రోగ్రామ్స్ నడుస్తాయి. అలాగే భోజన వసతి కూడా కలదు. 6వ తారీఖు వచ్చేసి యద్భావం తద్భవతి అనే టాపిక్ ను వివరిస్తారు. అలాగే 7వ తారీఖున భగవద్గీత, ఖురాను, బైబిల్ వాటిపైన అవగాహన ఉంటుంది. ఇది వచ్చేసి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన మహమ్మద్ అబ్దుల్ రహీంచే వాళ్ళు ఈ టాపిక్స్ ని మనకు వివరిస్తారు. ఫ్రెండ్స్, అలాగే మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారు మరియు బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి గారుల ఆధ్వర్యంలో శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే సైలెంట్ మెడిటేషన్ జరుగుతా ఉంది. ఇది రోజు ఉదయము 5 గంటల నుంచి 6:30 దాకా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే తర్వాత వాళ్ళిద్దరి దంపతుల ఆధ్వర్యంలో సజ్జన సాంగత్యం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ట్రై మెడిటేషన్ మనకు సిరీస్ 30 రోజుల ప్రోగ్రామ్ బిగినర్స్ కోసం జరుగుతూ ఉంది. ఈరోజు వచ్చేసి 19వ రోజు. ఇది ఉదయము రోజు 4:45 ప్రారంభమవుతుంది. ఫ్రెండ్స్, అలాగే డివైన్ ఫెమినైన్ సంఘ ఆధ్వర్యంలో 108 రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన వెంకట సౌమ్య గారిచే బీయింగ్ విత్ అవర్ సోల్ అనే టాపిక్ ను వివరిస్తారు. ఫ్రెండ్స్, అలాగే తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రము నాగార్జున సాగర్ వాళ్ళ ఆధ్వర్యంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన జయా గారిచే ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి 1 గంట దాకా అఖండ ధ్యానము ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే నెల్లూరు జిల్లా పిరమిడ్ ధ్యాన కేంద్రాల నిర్వాహకులు మరియు నెల్లూరు జిల్లా పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో 179వ రోజు అంటే ప్రతిరోజు అక్కడ జూమ్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, అంటే ప్రతిరోజు ఉదయము 4:30 నుండి 6:30 దాకా గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి స్పీకర్ వచ్చేసి కేవి స్వామి వారు నిర్వహిస్తారు. అలాగే వాళ్ళు ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల దాకా స్వాధ్యాయంలో భాగంగా ఒక యోగి ఆత్మకథ పుస్తక వివరణ ఉంటుంది. తర్వాత 10 గంటల నుంచి 10 గంటల 40 నిమిషాల వరకు వాళ్ళు కావలి వారైన విజయభాస్కర్ రెడ్డి గారిచే శుద్ధీకరణ ప్రక్రియ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ రోజు మన కాన్సెప్ట్ వచ్చేసి రాజయోగము. అంటే రాజయోగము అని గుర్తొచ్చిన వెంటనే, అంటే మనము ఆ పదము అనుకున్న వెంటనే మనకు ఎవరు గుర్తొస్తారంటే పతంజలి. పతంజలి అంటే అన్న వెంటనే అష్టాంగ రాజయోగం అనేది గుర్తొస్తుంది. అలాగే మనకు పతంజలి అంటే రాజయోగము అంటే ఆ రెండింటితో చాలా అంటే ముడిపడిపోయింది. ఎలా మనకు భారతదేశ స్వాతంత్రం అన్న వెంటనే గాంధీజీ గారు గుర్తొస్తారో అలా గాంధీజీ గారు అన్న వెంటనే భారతదేశం గుర్తొస్తుంది. అలా ఆ రెండు అష్టాంగ రాజయోగ మార్గము పతంజలి అంటే ఆ రెండు కూడా కలిసిపోయినట్లు అనిపిస్తుంది. రాజయోగము అని కూడా ఎందుకు పేరు వచ్చిందంటే అన్ని యోగాలలోకెల్లా ఈ రాజయోగము చాలా ముఖ్యమైనదనమాట. కాబట్టి ఆ యోగానికి రాజయోగము అని వాళ్ళు పేరు పెట్టారు. రాజయోగం అని అంటే ఎలా అంటే మనము ధ్యానం చేస్తూ ఉంటాము. అంటే ఆ యోగము అంటే కలయిక, దేని ఒక వస్తువు ఇంకొక వస్తువుతో కలిస్తే దాన్ని యోగము అంటారు. అంటే ఈ రాజయోగము వచ్చేసి మనము అంటే ఇది కూడా ధ్యాన శాస్త్రానికి సంబంధించింది. అంటే మనము ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తూ ఉంటామో మన లోపల మనకి ఇది స్థూల శరీరం కదా, లోపల సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరము, ఇలా ఇంకా 3 శరీరాలు ఉంటాయి కదా. ఆ శరీరాలతో మనము ఏకమైపోయి అంటే దానికి సంబంధించిన లోకాలలో మనం విహరిస్తూ ఉండడమే ఆ రాజయోగం అంటే. అంటే అలా మనము కళ్ళు మూసుకొని ఆ పతంజలి చెప్పిన అష్టాంగ యోగాలున్నాయి కదా, అంటే ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, మనకు యమ నియమాలు ఉన్నాయి కదా. ఇవన్నింటిలో మనం ఎప్పుడైతే అలా లోపల ఈ మన ఉన్న మహాకారణ కారణ ఆ సూక్ష్మ శరీరాలలో మనము లీనమైపోయి ఆ లోకాలలో అంటే మహాకారణ కారణలోకాలలో మనం విహరిస్తూ ఉంటాము. అంటే అలా ఏకం కావడాన్ని ఈ రాజయోగము. అందుకనే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కూడా ప్రతి ఒక్కరూ బ్రహ్మర్షి అంటే మనకు బ్రహ్మర్షి కావాలి, ప్రతి ఒక్కరూ ఈ రాజయోగాన్ని అభ్యసించి వాళ్ళు బ్రహ్మర్షి కావాలి. లేకపోతే ప్రతి అంటే పునరపి జననం పునరపి మరణం అంటే మళ్ళీ పుట్టడము మళ్ళీ చావడము ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బ్రహ్మర్షి కావాలి. అలా వాళ్ళు ఏకమైపోవాలి. యోగం అంటే ఆ రాజయోగంలో ఆ శరీరాలలో మనము ఏకమైపోయి ఆ తత్లోకాలలో మనము విహరిస్తూ ఉండడమే ఒక రాజయోగం. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ధ్యానం చేయండి, ఇది ఆఖరి జన్మ చేసుకోండి, ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిక్షణం సత్యదర్శనం వీక్షిస్తున్న ఆత్మజ్ఞానులందరికీ ధ్యానవాహిని కార్యక్రమం తరపున విజయవాడ నుండి లక్ష్మీ చైతన్య కోరపాటి ఆత్మాభివందనాలు. మరి ఈ రోజు జరిగిన ఆధ్యాత్మిక విశేషాల గురించి తెలుసుకుందాం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మరియు స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ డాక్టర్ జీకే గారి మార్గదర్శకత్వంలో శ్రీశక్తి సమూహం వారి సజ్జన సాంగత్యంలో భాగంగా మరి ఈ రోజు 100వ రోజు మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే ధ్యాన జ్ఞాన ఆత్మ విజ్ఞానము బోధించబడుతుంది. అలాగే 501 రోజుల డిజిటల్ ధ్యాన స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం మరి ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు 234వ రోజు ఈరోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న శ్రీ కెవి స్వామి గారు విజయవాడ వారిచే ఆత్మ జ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం నాగార్జున సాగర్ వారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు రాత్రి 10 గంటల నుండి 1 గంట వరకు 3 గంటల అఖండ ధ్యానం నిర్వహిస్తున్నారు. మరి ఆ కార్యక్రమాన్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయ మేడం గారు ప్రొద్దుటూరు వారిచే జూమ్ క్లాస్ ఉంటుంది. తర్వాత నెల్లూరు జిల్లా పిరమిడ్ సేవాదల్ వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు 197వ రోజు ఉదయం 4:30 నుండి 6:30 వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న శ్రీ కెవి స్వామి గారు విజయవాడ వారిచే ఎర్లీ మార్నింగ్ గైడెడ్ మెడిటేషన్. అలాగే రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు ఒక యోగి ఆత్మకథ పుస్తకం గురించి వారి యొక్క సందేశం. మరి రాత్రి 10 గంటల నుండి 10 గంటల 40 నిమిషాల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు కావలి వారిచే శ్రీ మహావతార్ బాబాజీ గారి దివ్య ఆశీస్సులతో శుద్ధీకరణ ప్రక్రియ ఉంటుంది. అలాగే మరి తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో మరి రేపు మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రం వద్ద వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. మరి ఆ వర్క్ షాప్ కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ గోపీనాథ్ గారు గూడూరు వారిచే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వారి యొక్క సందేశం ఉంటుంది. తర్వాత శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మందిరం వింజమూరు పట్టణం నందు మరి రేపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ ఐవిఎస్ పవన్ కుమార్ గారు నెల్లూరు వారిచే వారి యొక్క ఆత్మ జ్ఞాన సందేశం. తర్వాత మరి యూనివర్సల్ మెడిటేషన్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్త ధ్యానం. అలాగే 6 గంటల నుండి 6 గంటల 45 నిమిషాల వరకు మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మ మేడం గారు వింజమూరు నెల్లూరు జిల్లా వారిచే జీవాత్మ ప్రపంచం నియమాలు డే 2 కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో మచిలీపట్నం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ క్రాంతి కుమార్ గారు లైట్ వర్కర్ వారిచే మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు కె గాంధీ గారు మణికంఠ పిరమిడ్ ధ్యాన కేంద్రం మహాలక్ష్మి అమ్మవారి గుడి రోడ్ మచిలీపట్నం కృష్ణా జిల్లా నందు మరి వారి యొక్క ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే మైత్రేయ ధ్యాన పిరమిడ్ మాస్టర్స్ వారి ఆధ్వర్యంలో 108 రోజుల విశేష మౌన ధ్యాన కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు సేత్ వర్క్షాప్ మెడిటేషన్ అలాగే వారి యొక్క సందేశం ఉంటుంది. మరి తర్వాత గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి జనవరి 26 నుండి 40 రోజుల పాటు మన వెజిటేరియన్స్ టీవీ వాళ్ళ నిర్వహణ పి శ్రీనివాస్ గారు అలాగే కె సుభాగారుల ఆధ్వర్యంలో 40 మంది వెజిటేరియన్ అంబాసిడర్లతో శాకాహార అహింస విశిష్టతను తెలియచేయాలన్న ఉద్దేశంతో అహింస చాలీసా అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వెజిటేరియన్స్ టీవీ ద్వారా లైవ్ వీక్షించవచ్చు. మరి ఈరోజు మన కాన్సెప్ట్ మానసికమైనది ఎంటర్టైన్మెంట్, ఇంటలెక్చువల్గా ఆత్మపరమైనది ఎన్లైట్మెంట్, అలాగే ఇంటలెక్ట్ ప్లస్ సోల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్లైట్మెంట్. 3 ఉన్నాయి ఇక్కడ, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎన్లైట్మెంట్. శరీరానికి సంబంధించింది ఎంజాయ్మెంట్, మనసుకు సంబంధించింది ఎంటర్టైన్మెంట్, మరి బుద్ధికి సంబంధించింది ఎన్లైట్మెంట్ అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎంతో అద్భుతంగా వారి యొక్క సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం శారీరకంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడే మనకి ఎన్లైట్మెంట్ అనేది వస్తుందని ఆయన తెలియచేశారు. కాబట్టి ధ్యానం అంటే కేవలం శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్త వృత్తి నిరోధం. కాబట్టి అందరూ తప్పకుండా ధ్యానం చేస్తారని ఆశిస్తూ ఇట్లు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ. పిఎంసి ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం. కిరణ్మయ విశాఖపట్నం ధ్యాన వాహిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయంలో భాగంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో జరగనున్న ధ్యాన జ్ఞాన జూమ్ సెక్షన్స్ యొక్క వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా విశాఖ జిల్లాలో జరుగుతున్న మహాకరుణ ధ్యాన మహాచక్రం ఉత్తరాంధ్ర ధ్యాన మిత్రులకు ఉత్సవం ప్రకృతి వ్యాలీ ప్రాంగణంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు స్వర్ణమాల పత్రిజీ మేడం ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలు దాట్ల రాయ జయపతిరాజు గారి సారథ్యంలో ధ్యానరత్న నందప్రసాదరావు గారు భీమనేని వంశీకిరణ్ గారి పర్యవేక్షణలో మహాకరుణ ధ్యాన మహాచక్రం 6వ రోజు గణనీయంగా ప్రారంభమయ్యింది. విందు భోజనాలు ఒక పక్క, అన్నదాన ప్రాంగణంలో డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అమృత హస్తాలతో వడ్డిస్తుంటే ఎంత భాగ్యమో ధ్యానమిత్రులకి. దొరకన ఇటువంటి మహద్భాగ్యం మనందరికీ ఈ 10 రోజులు గురు సాంగత్యం, గురు అమృత హస్తాలతో వడ్డించడం మన జన్మధన్యం. ఉత్తరాంధ్ర మాస్టర్స్, విశాఖ మాస్టర్స్ విజయనగరం మాస్టర్స్ మరియు శ్రీకాకుళం మాస్టర్స్ ఎనలేని సేవలు అందిస్తున్నారు. సేవాదళ టీం రామకృష్ణరాజు గారు సేవాదళ టీం అన్న పదానికి సార్థకత చూపిస్తున్నారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలలో మాస్టర్స్ మరియు అనేక జిల్లాల, అనేక ప్రాంతాల, అనేక రాష్ట్రాల నుండి విచ్చేసిన మాస్టర్స్ అంతా మనదే, అంతా మనమే, అంతా అన్న అద్వైత సిద్ధాంతాన్ని వీరందరి సేవలో కనిపిస్తుంది. వీరందరి సేవలు, వాళ్ళ అనుభవాలు వింటుంటే జ్ఞాన భండాగారం నిక్షిప్తమైంది ఆ ప్రదేశంలో అనిపిస్తుంది. మెహర్ బాబా ఇంటి పైకొప్పును చూస్తూ జ్ఞానోదయం పొందినట్లు మనం ఇక్కడికి విచ్చేసిన ధ్యాన మిత్రులను గమనిస్తూ ఉంటే జ్ఞానాన్ని పొందవచ్చు. రెండవ రోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పిన సందేశం నష్టం, కష్టం, అవమానం. ఆ సందేశానికి నిలువెత్తు అర్థం పట్టిన ఇక్కడకు విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ గురువు మాట మీద ఇంత గురి ఉన్నందుకు శతకోటి పాదాభివందనాలు. పరమ గురువుల ప్రబోధము. గురియే గురువు. మన గురి ఎక్కడ ఉంటే అక్కడే గురువు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి మీద గురువుంచి విలువిద్య నేర్చుకున్నాడు. గురువు మరియు ఎలా ఉండాలి అంటే ఒక మిలారప్ప గుర్తుకొస్తాడు. గురువు ఎన్ని పరీక్షలు పెట్టినా శిక్ష అనుకోలేదు, శిక్షణగా భావించారు. అందుకే ఆ మహాత్ముడు మనందరికీ గురువు పట్ల గురి ఎలా ఉండాలి అన్నది ఆచరించి చూపించారు. ఒక సిద్ధప్ప బ్రహ్మంగారి కుక్క చనిపోయి ఉంటే ఆ కలేబరాన్ని భక్షించమంటారు. ఏ ఆలోచన లేకుండా సిద్ధమైన సిద్ధప్పకు మా మాధుర్యమైన స్వీట్స్గా మారిపోయింది ఆ కలేబరం. గురి అంటే అలా ఉండాలి. ఎంతోమంది మహాత్ములు గురువు పట్ల గురి ఎలా ఉండాలి అన్నది ఆచరించి అందించారు. ఈ కాలంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వంటి గురువు దొరకడం మనకి ఒక వరం, మన జన్మకి సార్థకత. మనం ఏమి సాధించాము అంటే చెప్పుకోదగ్గ విషయం ఇలాంటి గురువు దొరకడం అని సగర్వంగా చెప్పుకోవచ్చు. సదా ఆయన సేవలో తరించడమే మనందరికీ మహద్భాగ్యంగా భావిస్తున్నాము. ఇవి ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క వివరాలు. నమస్కారం. చూశారు కదండి, ఇది ఇవాళ మన ధ్యాన వాహిని కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.